तीन मार्लकु की सार रका मस्त रोज लाए सार अच्छी नंटे उतागने राडू लो पक्का खुशी जेस्तडू आ माटलू आ पाटलू आ डांस लू ये माना उन्टा या अप्पटला डिप्यूटी सीएम का उन्ना पुड़ो इंगित जोर उन्टुंडे आटेन का गुड़ा आ जोश है ते तगले ये पुरोचिना नव्विचुडु मुर्पिचुडे కానీ ఈ తాపకు మాత్రం మస్తు గరం మీద ఉన్నాడు ఎన్కమర్లా ఇంకో సార్ కూడా అరుసుకుంటున్నాడు మరి సూదాం పాండ్రిక పంచాది ఏందో మొన్న కార్యకర్తల మీటింగ్ లో స్టేషన్ కన్పూర్న అడ్డ డెవలప్మెంట్ చేయాలంటే ఎమ్మెల్యే ముంగట వర్తాడు గాని ఎమ్మెల్సీ తో నేం కాదు అనుకొచ్చిండు ఎమ్మెల్యే రాజే సార్ ఇడ ఎమ్మెల్సీ అంటే కడియం సార్ అన్నట్టు ఇక ఏమున్నది ఇద్దరు కార్ పార్టీ లీడర్ల నడుమ కయ్యం పుట్టింది పోటీలు వాడి మైకుల ముంగట పాత చరిత్రలు తవ్వుకున్నారు రాజయ్య గారి మాటలను చూస్తుంటే పూర్తిగా అసహనంతో మతి స్థిమితము లేకుండా మాట్లాడినట్టుగా కనిపిస్తున్నారు yes గణపురం నియోజకవర్గము నే పుట్టిన గడ్డ అది నా అడ్డ అసలు నువ్వు మంచోడైతే నన్ను పిలిచిటోడు నీది సొక్కం బంగారం అయితే నేను బిర్రోరు కదా ఎలక్షన్ల స్విచ్ ఇప్పుడే టికెట్ వచ్చిందని తిరిగి స్విచ్ పెట్టి గ్రూపులు తయారయ్యే పరిస్థితి చేస్తున్నాడు అన్ని చిల్లర పనులు చిలిపి చేష్టలు విపరీతమైన అవినీతి కార్యక్రమాలు విపరీతమైన మధ్యాహ్నం పూటనే తాక్కుంటా మీటింగ్లకు వెళ్తూ ఉంటే ప్రజలు అసహించుకోరా ప్రజలలో వెళ్ళినప్పుడు వాళ్ళతో ఆడినప్పుడు కాళ్ళు తగులుతాయి ఏదో చేయదగిన దీన్ని పెట్టి టిక్కు 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 అంచుడు ఏందండి చేసేదగిలితే ఏందండి బర్త్డేలు అయితే మూడు రోజులు చేయదైతే టిక్కు టిక్కు అని మళ్ళీ దాన్ని కడియం శ్రీహరి ఒక నిజాయితీ పరునిగా కూడా ఈ రోజు వరకు నేను రాజకీయాలలో కొనసాగుతున్నాను ఏ బడా కాంట్రాక్టర్ను పట్టుకుని ఆ ఇల్లు కట్టుకున్నావు కొన్న భూములు ఎక్కడి రియల్ ఎస్టేట్ ఎక్కడిది పెట్రోల్ పంప్ ఎక్కడిది కల్నాయక్ అని చెప్పేసి ఒక పుస్తకం వచ్చింది ఆ రోజు ఆయన పేరు మీద రాజయ్య గారి కంటే ముందు మూడు సార్లు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎన్నికయ్యాను ఒకసారి ఎంపీగా కూడా ఎన్నికయ్యాను ఆయనతో పాటు ఇప్పుడు రెండు సార్లు ఎమ్మెల్సీగా ఉన్నా కాకి లెక్క కలకాలం కాకుండా కోకి లెక్క కొన్నాళ్ళు ఉన్నాను ఒక ఉప ముఖ్యమంత్రిగా బర్తరఫ్ అయిన మొదటి వ్యక్తి కూడా నువ్వే నా నియోజకవర్గమే నా దేవాలయం కేసీఆర్ నాకు దేవుడైతే పూజారి బాధ్యత మాత్రమే నాకు ఉన్నదని చెప్పేసాను ఈడనే కాదు తెలంగాణ అంతటా చాలా నియోజకవర్గాలలో గ్రూప్ ఆర్ నడుస్తుంది ఇప్పుడే గిట్లుంటే ఇక ఓవర్లోడ్ అయిన కాలరా ఓట్ల ముంగట ఇంకెట్లుంటుందో పో